पितृदेवो भव आचार्य देवो भव मंगलाशास्त्र मध्वाचार्य प्रयोगमयि अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः आपदामपहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहुवे केतवे नमः। जय किसान न्यूस टीवी चूस्तुन्न प्रेक्षमाशलंदरिकी शुभोदयं। ई रोजु मीरु तलपेट्टिन कार्यक्रमालन्नी दिग्विजयंगा कोनसागिंचालनी अंदुलकु आ लक्ष्मीनारायण योक्क మంగళాశాస్త్రాన్ని మనందరిపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। హరిహి ఓం। అస్య యజమానస్య సహకుటుంబానాం మనస్సంకల్పిత మనోవాంఛా శీఘ్రమేవ ఫలసిద్ధిరస్తు। సర్వే జన క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు। ధన కనక వస్తువాన సమృద్ధిరస్తు। కుజదోష శనిదోష సర్పదోష సకల నాగదోష శునకదృష్టి స్నేహదృష్టి నరదృష్టి బంధుదృష్టి సమస్త గ్రహదోష పీడ నివారణార్థం శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు। శతమానం భవిష్యతాయు పురుష శతేంద్రియాయు శేవేంద్రియే ప్రతిష్టతి। సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు। ఓం శాంతి శాంతి శాంతి। జయ శ్రీమన్నారాయణ। ఈరోజు సెప్టెంబర్ 15, 2017 శుక్రవారం। నేటి పంచాంగం స్వస్తి శ్రీ హే విలంబినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు। మనము భాద్రపద మాసంలో ఉన్నాము। ఈరోజు కృష్ణపక్షమి దశమి తిథి సాయంత్రం 6:29 వరకు ఉంది। ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి 2:16 వరకు ఉంటుంది। వరియాన్ యోగం వణిజ కరణం। ప్రస్తుతం మనము ఉత్తరాకార్తిలో ఉన్నాము। ఈరోజు రాహుకాల ప్రభావం అనేది ఉదయం 10:30 ప్రారంభమై 12 వరకు రాహుకాల ప్రభావం ఉంటుంది। యమగండ ప్రభావం మధ్యాహ్నం 3 ప్రారంభమై 4:30 వరకు ఈ యొక్క యమగండ ప్రభావం ఉంటుంది। వర్జమి మధ్యాహ్నం 2:56 నుండి 4:27 వరకు ఉంది। దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:26 ప్రారంభమై 1:15 వరకు ఉంటుంది। శుభ సమయం ఉదయం 9:30 ప్రారంభమై 10 వరకు ఉంటుంది। తిరిగి 5 ప్రారంభమై 5:30 వరకు శుభ సమయం ఉంటుంది। ఈరోజు నైదనతార ప్రభావానికి గురవుతున్నటువంటి నక్షత్రాల వారు రాశుల వారి గురించి మనం తెలుసుకుందాం। మొదటగా నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల వారు వృషభ కన్య మకర రాశుల వారికి ఈ నైదనతార ప్రభావం ఉంటుంది। కాబట్టి అట్టి రాశుల వారు ప్రతి విషయాన్ని తగు జాగ్రత్తగా ఉండడం శాస్త్రం సూచిస్తోంది। ముఖ్యంగా వాహనాల నుంచే కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ తగు జాగ్రత్తలు పాటించాలి। తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు।
ఏ పనిని ప్రారంభించినప్పటికీ కాస్త దాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మనకు ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారిని సలహాలు తీసుకొని దైవ ప్రార్థన చేసి వీలైతే దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు కాసేపు గడిపి తీర్థప్రసాదాలు స్వీకరించి నుదుటన కుంకుమ ధరించి యథావిధిగా రోజు చేసే పనులు ప్రారంభించండి. మీకు అంతరాయాలు జరగకుండా ఉంటాయి. నూతనంగా ముఖ్యంగా అతి కీలకమైనటువంటి పనులు ఏదైతే ఉంటే అది సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం చెప్పదు సూచన. ఇది ఆచరించండి, తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు పంచాంగరీత్యా దినచర్య ప్రారంభించడం విశేషం గురించి తెలుసుకుంటే, ప్రత్యేకించి ఇది పితృమాసం కనుక పితృమాస పక్షాలు రోజులు నడుస్తున్నాయి కనుక ఎలాంటి శుభ ఘడియలు అంటూ లేవు. విదేశీ ఆర్థిక మరియు ఇతర సంబంధమైన వ్యవహారాలు ప్రారంభించట కొరకు ఉదయం 9:30 నుండి 10 వరకు, సాయంత్రం 5 నుండి 5:30 వరకు ఈ యొక్క విదేశీ ఆర్థిక మరియు ఇతర వ్యవహారాలకు సంబంధించి పనులు ప్రారంభించటకు అనుకూలమైనటువంటి సమయం. ఇక ఈరోజు ద్వాదశి రాశి ఫలితాల గురించి మనం ప్రస్తావించుకున్నట్టయితే, మొదటగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, కృత్తిక నక్షత్రం 1 పాదం వారందరూ ఈ మేషరాశికి ఎంతారు. మేషరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది, కారణం చేత మీరు చేసే పనులన్నీ సమర్థతో పూర్తి చేస్తారు, వ్యాపారాలన్నీ లాభసాటుగా ఉంటాయి, ఇంటా బయట మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది, నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి, ఆ పరిచయాల ద్వారా మీకు కొంత లాభాలు చేకూరుతాయి, వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. మీకు ఆర్థికపరమైన విషయాల్లో మీకు కావలసిన రుణాలు మీకు ఏదైతే ఉన్నాయో కొంతవరకు తీర్చగలుగుతారు, మీకు రావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా అందుకు సహకారం చేసేటువంటి మనుషులు కూడా మీకు తారసపడతారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా సాధ్యమైనంత వరకు విజయవంతంగా సంతృప్తికరంగా ఉంటుంది, చేసే వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉంటాయి. అనుకోని అతిథి వల్ల మీకు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు, అది భవిష్యత్తు ప్రణాళికకు మీకు మంచి పకడ్బందిగా ఏర్పాటు చేసుకున్నకు మీ వ్యాపారానికే కానీ ఇతర వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానీ అది అనుకూలమైన శుభపరిణాలు ఉంటాయి. నూతన గృహ ఆలోచనకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి పనులు చక్కదిద్దుకోవడము అది ఈరోజు చేస్తారు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీ మాటలో కొంచెం మెత్తదనం ఉండాలి, కఠినమైనటువంటి భావజాలంతో మాటలు మాట్లాడకూడదు. ఆత్మీయులను ఎంత ఆకర్షించుకోగలిగితే, ఎంత అన్యోన్యంగా ఉంటే అంత మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి, తోబుట్టులు, తల్లిదండ్రుల యొక్క మన్ననలు పొందండి, తప్పకుండా మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, మృగశీర నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ ఈ యొక్క వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలించటం లేదు, నైదనతార ప్రభావం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఆహార విషయంలో తొందరపాటుగా రోడ్డు సైడ్ ఆహారం తీసుకోకూడదు, కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం అనేది స్వీకరించాలి. విందులు వినోదాలకు సంబంధించిన విషయాల్లో సాధ్యమైనంత వరకు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడము, అనుకున్నటువంటి ప్రయాణాలున్నా ఈరోజుకు వాయిదా వేసుకోవడం మీకు చెప్పుకోదగిన సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు చేయకుండా ఉండడము, తప్పనిసరి పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు పాటించి మాత్రం మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఎవరికైనా ఒప్పందమైన పరమైనటువంటి సంతకాలు చేయడం కానీ మధ్యవర్తిత్వం చేయడం కానీ అది సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండడం అట్లాంటి విషయాలకి అది మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠురమే మేలని మనకు సామెత ఉంది, ఆ సామెతను మీరు పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చేటువంటి కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అట్టి విషయంలో కొంత ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మీ వంతుగా మీరు కొంత జాగ్రత్త పడడం
అది చెప్పుకోదగ్గ సూచన. దైవస్మరణ చేయండి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు తులసి పూజ చేసుకోండి. తులసి పూజలో మీరు తులసి అమ్మవారికి పరమాన్నాన్ని వండి నైవేద్యంగా పెట్టి ఆ తులసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమను మీ నుదుటన మీ మంగళసూత్రాలకు పెట్టుకోండి. ఆ ప్రసాదాన్ని మీరు మొదటగా కొంత స్వీకరించి ఇతరులకు కూడా పంచండి. ఈ పరమాన్నం అనేది తప్పకుండా బెల్లంతో చేయాలి. ఆ విషయాన్ని గుర్తించండి. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆశీస్సులు, మీ యొక్క అత్తమామ ఆశీస్సులు తీసుకోండి. తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదల వారు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదల వారందరూ ఈ యొక్క మిథున రాశికి చెందుతారు. గోచారీత్యా మిథున రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు చాలా చాకచక్యంగా పనులు పూర్తి చేస్తారు. మీకు కొంచెం పనుల ఒత్తిడి వల్ల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఆహారం అనేది మీకు సమయం అనుకూలంగా తీసుకోలేకపో కారణం చేతనే మీకు అనారోగ్యం గోచరిస్తుంది. రాత్రి త్వరగా పడుకుని అలవాటు చేసుకోండి. ఉదయాన్నే త్వరగా లేచి అటువంటి అలవాటు చేసుకోండి. తప్పకుండా శుభఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు తప్పకుండా మెడిటేషన్ చేసుకునే అలవాటు ఉండాలి. పెసర్లను మొలకలుగా చేసుకొని మీరు అందులో కాస్త రుచి కొరకు నిమ్మకాయ ఉప్పును కలుపుకొని తినండి. రోజు ఒక కప్పెడు క్వాంటిటీ తినండి. తప్పకుండా మీ యొక్క మానసిక స్థితి ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులకు ఇది చెప్పుకోదగ్గ సూచన. విద్యార్థులకు హైగ్రూడ్ యొక్క మంత్రం చదువుకోండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం చివరి పాదం వారు, పుషమి నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదల వారందరూ ఈ యొక్క కర్కాటకం చెందుతారు. గోచారీత్యా కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకోనటువంటి ప్రయాణాలు సూచింపబడుతున్నాయి. మీరు చేసే వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండటం చేత సంతృప్తికరంగా ఈరోజు గడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఊహించినటువంటి అవకాశాలు రావటం, అందుకు మీరు వాటిని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించడం, దానికి సంబంధించిన విషయంలో మీరు పరిశీలించడం కూడా జరుగుతుంది. అన్ని విషయాల్లో మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎక్కువ 60 సంవత్సరాల పైబడినటువంటి వారు సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించమని సూచించడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ కర్కాటక రాశి వాళ్ళు మృత్యుంజయ హోమం చేసుకోవడము, శివ రుద్ర మహాన్యాస కరన్యాసకు రుద్రాభిషేకం చేసుకోవడము సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. వ్యవహారమైన విషయంలో మీరు విజయం సాధిస్తారు, కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కొన్ని అనుకోని అంతర్గతమైనటువంటి శత్రువులు ఉంటారు. అటు విషయాల్లో తగు జాగ్రత్తలు పాటించడం చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. తదుపరి రాశి సింహరాశి. మక నక్షత్రం 1-2-3-4 పాదల వారు, పుబ్బ నక్షత్రం 1-2-3-4 పాదల వారు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారందరూ ఈ యొక్క సింహరాశికి చెందుతారు. గోచారీత్యా సింహరాశి వారికి చేసే ఉద్యోగాల్లో మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. వ్యాపారం చిరు వ్యాపారులు అయితేనేమి పెద్ద ఉన్నత పరిశ్రమలు నడిపించేటువంటి వారికి కానీ మంచి అనుకూలమైన శుభఫలితాలు ఉంటాయి. సమాజంలో ఒక సమర్థవంతంగా ఒక చాకచక్యంగా దూసుకు వెళ్ళగలుగుతారు. ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి విరోధాలు కొంతమంది వరకు మీకు అనుకూలంగా సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. ఏది ఏమప్పటికీ నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. కొంత మీ వ్యవహార శైలిలో మాట తీరు కొంతలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించండి. మీ యొక్క భావం కరెక్టే కానీ మీ మాట ఎదుటివారికి కొంచెం ఇబ్బంది మనసులు ఇబ్బంది కలిగేటువంటి వ్యవహారం ఉంటుంది. కాబట్టి కొంత మాటలో మార్పు చేసుకోవడము, సాధ్యమైనంత వరకు రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. రావి చెట్టు ప్రదక్షిణ చేసేప్పుడు నిదానంగా 11 మార్లు రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి. రావి చెట్టును ముట్టుకోకూడదు. ఒక కేవలం శనివారం తప్ప ఇతర రోజు రావి చెట్టు ముట్టుకోకూడదు. ప్రదక్షిణ చేసేప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయన మంత్రాన్ని స్మరించుకుంటూ 11 ప్రదక్షిణ చేయండి.
ఈ సింహరాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్త్రీలు, వీళ్ళు అందరూ అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవడం సర్వత్రా చెప్పుకోదు సూచన. రావి చెట్టు దగ్గరికి వెళ్ళేప్పుడు రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతో వెళ్లకుండా మీకు తోచింది శక్తి కొలది ఆ పూజ కొరకే ఏదైనా చెట్టు తీసుకెళ్ళండి. వీలైతే రావి చెంబులో నీళ్లు తీసుకెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. అగరబత్తి, పువ్వులు, ప్రసాదం ఇత్యాదులంతా మీకు నచ్చిన శక్తి కొలది మీ సంతృప్తికరంగా ఏది చేయాలనుకుంటే చేయండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదల వారు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, చిత్త నక్షత్రం 1, 2 పాదల వారు అందరూ కన్యారాశి చెందుతారు. గోచరీత్యా కన్యారాశి వారికి గ్రహస్థితి నైదన తార ప్రభావం ఉంది కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండడం, ప్రతి విషయంలో ఆచితూచి 1-2 సార్లు నిర్ణయం తీసుకుని మీరు వ్యవహరించడం అది సర్వత్రా చెప్పుకోదు సూచన. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. దుబారా ఖర్చులు చేయకుండా చేసే ఖర్చులు అది ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి, వ్యక్తిగతంగా మీకు ఉపయోగపడుతున్నాయా, కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతున్నాయా, పోనీ కుటుంబానికి ఉపయోగపడుతున్నాయా ఒకసారి ఆలోచించి ఖర్చు చేయడం సర్వత్రా చెప్పుకో సూచన. కొంత మీ యొక్క మానసిక స్థితి అనేది కొంత కన్ఫ్యూషన్లో ఉంటుంది. అది మీకు మీరుగా అది నిర్ణయించుకోలేరు కాబట్టి మీకు వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు స్వీకరించండి. వారి సలహాల మేరకే మీరు పనులు ప్రారంభించండి. మీరు వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. నాకు తెలుసు కదా అనే అహం మాత్రం అడ్డు రానివ్వకూడదు. మీకు కొంత విషయాలు తెలియకనే మీరు కొన్ని తొందరపాట్లు దొలుతున్నాయి. దానివల్ల ఈ సమాజంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంత విరోధాలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడం సర్వత్రా చెప్పుకొస్తున్నా. ముఖ్యంగా యువతకు, ఈ కన్యారాశిలో ఉన్న యువతకు ఒక సూచన, సాధ్యమైనంత వరకు చదువుపై శ్రద్ధ పెట్టాలి తప్ప ఇతర ఆకర్షణలకు సంబంధించిన విషయాల్లో సాధ్యమైన దూరంగా ఉండాలి. చదువు సంబంధించిన విషయంలో మీకు పరిపూర్ణమైన విజయం రావాలంటే హైగురు యొక్క శ్లోకం చదువుకోండి. తప్పకుండా శుభఫలితాలు ఉంటాయి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు స్మరించండి. తప్పకుండా మీరు చేసేటువంటి చదువుకు సంబంధించిన విషయంలో మీకు పరిపూర్ణమైన విజయం సాధిస్తుంది. ఆ హయగ్రీవుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. తదుపరి రాశి తులరాశి. చిత్త నక్షత్రం 3-4 పాదల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదల వారందరూ ఈ యొక్క తులారాశికి చెందుతారు. గోచరీత్యా తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఏ పని ప్రారంభించినా మీ యొక్క సమర్థతతో దాన్ని విజయం సాధిస్తారు. ఎదుటివారిని మీ మాటలతో ఆకర్షిస్తారు. ఎంతటి వారినైనా సానుకూలంగా మీ వైపు తిప్పుకోగలుగుతారు. కొంత ఆర్భాటాలకు, అధిక ఖర్చులకు దూరంగా ఉంటూ ఏదే కానీ కొంత యుక్తితో మీరు ముందుకు వెళ్ళడం సూచింపబడుతోంది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరీక్షలు చేయించుకోండి. కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల అంటే ముఖ్యంగా రాహుకేతుకు సంబంధించినటువంటి ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన హానిలు జరగకుండా ఉండాలంటే, అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని జ్యోతిష్యుడు ఏదైతే సూచిస్తున్నాడో ఆ సూచన తగ్గట్టే మీరు వ్యవహరించండి. ఈ వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవజ్ఞమైన పండితుల దగ్గరికి వెళ్ళండి. అది మీకు సరైన న్యాయం జరుగుతుంది. తొందరపడి మీ యొక్క నిర్ణయాల్లో కొంత అంతరాయం జరగకుండా ఉండాలంటే, మీ లోపల మార్పు రావాలంటే మీ యొక్క జాతక పరిశీలన కావాలి. అది గ్రహించి వివరించడంతో మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం చివరి పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు అందరూ వృశ్చిక రాశి చెందుతారు. గోచరీత్యా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వారికి సంతాన మూలకంగా కొంత మనసు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి మీ మీద అనుకూలమైనటువంటి
వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పాటు చేసేటువంటి విషయాలు ఉంది కాబట్టి వృశ్చిక రాశి వారి సంతానంతో తగు జాగ్రత్త ఉండడమే శాస్త్రం సూచిస్తుంది. కుటుంబ తగాదాలు లేకుండా అత్తా కోడలకు సంబంధించిన వరుసలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశి వారికి సంబంధించింది జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా సాధ్యమైనంత వరకు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటూ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలే కానీ పురుషులే కానీ వారి యొక్క జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటేనే పరిపూర్ణమైన విజయం సాధిస్తారు. ఆ విషయం గ్రహించండి. విద్యార్థులు కొంత శ్రద్ధ అవసరము. కొంత బద్ధకాన్ని పక్కన పెట్టేసి కొన్నాళ్ళు కష్టపడితే విజయం తప్పక ఉంటుందనే భావన చెంది మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంత చురుగ్గా పాల్గొనాలి. ఈ విద్యకై ప్రతిరోజు మీరు హైగ్రూడ్ యొక్క మంత్రాన్ని చదువు స్మరించండి. ఎక్కువగా ఉదయాన్నే రాగి చెంబులో ఉన్నటువంటి నీరును తాగండి. మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనుసు రాశి. మూలానక్షత్రం 1, 2, 3, 4 పదల వారు, పూర్వాశ నక్షత్రం 1, 2, 3, 4 పదల వారు, ఉత్తరాశ నక్షత్రం మొదటి పదం వారందరూ ఈ యొక్క ధనుసు రాశికి చెందుతారు. గోచరీత్యా ధనుసు రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ పనులు దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. టెక్నికల్ రంగాల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటాయి. బ్యాంకు సంబంధించిన లావాదేవీలు కూడా అనుకూలంగా మీకు శుభ పరిణామాలు సూచిస్తున్నాయి. అన్ని రంగాల వారికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు శుభ పరిణామంగా ఉంటుంది. అనుకోనటువంటి ప్రయాణాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మీకు మంచి వాటా లభించడము, సమాజంలో ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు మీకు ఉంటాయి. అన్ని విషయాల్లో మీకు కొంత శ్రమతో కూడుకున్నటువంటి లాభాలు ఉంటాయి. శ్రమ వచ్చిందని మీరు అధైర్యపడవద్దు. కొంత పనులు ఒక్కోసారి కొన్ని సందర్భంలో త్వరగా పూర్తి అవుతాయి, కొన్ని సందర్భంలో అది 3-4 సార్లు ప్రయత్నంలో పూర్తి చేసుకోగలుగుతాము. కాబట్టి ధైర్యంగా ఉంటూ మీరు దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలోనూ దైవస్మరణతో ఉంటేనే శుభఫలితాలు సిద్ధిస్తాయి. ఆ విషయాన్ని గమనించి వివరించండి, శుభఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మకర రాశి. ఉత్తరాశ నక్షత్రం 2, 3, 4 పాదల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదల వారందరూ మకర రాశికి చెందుతారు. గోచరీత్యా మకర రాశి వారికి ఈరోజు నైదనతార ప్రభావం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త ఉండమని శాస్త్రం సూచిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కానీ వాహనాలకు సంబంధించిన విషయంలో కానీ జాగ్రత్తలు పాటించాలి. ఏదో తెలియనటువంటి భయము, ఏదో ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక విచిత్రమైనటువంటి భయం మీ మనసులో మెదులుతూ ఉంటుంది. అనుకోనటువంటి ఇటువంటి భయాలకు మీరు గురి కాకూడదు. కొంత మీ యొక్క మానసిక స్థితి అనేది కొంత అదుపులో పెట్టుకోవడం అది చాలా వరకు అవసరము. రోజు దైవస్మరణ చేయండి. శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని నిరంతరం స్మరించండి. మీకు ఎలాంటి పీడలు లేకుండా, భయాలు లేకుండా అది ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కానీ వ్యవహారానికి సంబంధించిన విషయంలో కానీ లాభాలు చోటు చేసుకుంటాయి. ఏదే కానీ తొందరపడి వ్యవహరించకుండా ఉండడమే సర్వత్రా చెప్పుకో సూచన. సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయపడండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదల వారు, శతభీష నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదల వారందరూ ఈ కుంభరాశికి చెందుతారు. గోచరీత్యా కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనులన్నీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కొంత నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అటు విషయాల్లో ప్రతి విషయాన్ని మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కొంత మనస్పర్ధలు విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటు విషయాల్లో జాగ్రత్త పడండి. బంధువర్గం నుంచి కొంత హాని కూడా సూచింపబడుతోంది. మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి విషయంలో వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. దానికి సంబంధించిన దానాలు, జపాలు, ఇతర ఏవైనా ఉంటే అవి శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆ సూచనలు తప్పకుండా పాటించండి. మీకు మంచి లాభసాటి అయినటువంటి రోజు ఉంది కాబట్టి మీకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం చివరి పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదల వారందరూ
ఈ మీనరాశికి చెందుతారు. గోచరిత్యా మీనరాశి వారికి మీ యొక్క వ్యవహారంలో మీది కీలక పాత్ర ఉంటుంది. విద్యార్థులకు తనదైన శైలిలో ప్రతిభను చూపించగలుగుతారు. మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలన్నీ నిరూపించుటకు, సమాజంలో గుర్తించుటకు ఇది మంచి అనుకూలమైనటువంటి రోజు. కాంట్రాక్ట్ రంగంలో వారికి మంచి లాభసాటి లాభాలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా లాభిస్తున్నాయి. విదేశీ పర్యటనలు ఉంటాయి. అనుకోనటువంటి ఆకస్మికమైనటువంటి ప్రయాణాల్లో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాలతో మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయంలో మీకు కొత్త నూతనమైనటువంటి ఒక విషయాలు కనుగొనగలుగుతారు. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు సానుకూలంగా తీర్పులు వస్తాయి. వ్యాపారస్తులకు, రైతాంగానికి, అన్ని రంగాల వారికి ఈ యొక్క రోజు మీనరాశి వారికి శుభప్రదంగా, శుభయోగంగా ఉంటుంది. ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఏవైతే మనం తెలుసుకున్నామో కేవలం ఇవి వ్యక్తిగత జాతకాన్ని ద్వారానే తెలుసుకుంటే మాకు పరిపూర్ణమైనటువంటి శుభఫలితాలు ఉంటాయి. ఈ టీవీలో చెప్పేటువంటి రాశి ఫలితాలే కానీ, మ్యాగజైన్స్లో వచ్చేటువంటి రాశి ఫలితాలే కానీ, న్యూస్ పేపర్ దినపత్రికల్లో వచ్చేటువంటి రాశి ఫలితాలే కానీ, అవి కేవలం సామూహికంగానే తెలిపినటువంటివి. వ్యక్తిగతంగా మన జాతకాన్ని మనం అనుభవజ్ఞమైన పండితులతో సంప్రదించి వారి సూచనల మేరకు మనం పాటించగలిగితే మనము వారిని అడగవచ్చు, మాకు ఈ ఫలాని విషయంలో ఎంతవరకు ఇది ఎప్పుడు చేస్తే బాగుంటుందంటే వారు మీ వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకొని వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఏవైనా లొసుగులు ఉంటే రెమెడీ చెప్తారు. ఆ రెమెడీస్ తప్పకుండా పాటించండి, తప్పకుండా శుభఫలితాలు ఉంటాయి. జాతకం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అందులో ఉన్నటువంటి నివారణలు కూడా పాటిస్తేనే శుభఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికైనా ఏదైనా దానము చేయాల్సి వస్తే మీరు పరిపూర్ణమైన నిండు హృదయంతో పెద్ద చేత్తో దానం చేయాలి. మనసులో ఇబ్బంది పడకుంటూ, లోభత్వం లేకుండా మనం వ్యవహరించుకోగలిగితే పరిపూర్ణమైన శుభఫలితాలు ఉంటాయి. దానం చేసింది ఎలా ఉంటుందంటే ఫలితము, దానం ఇచ్చిన వాడిది కాకుండా దానం తీసుకునేవారు ఆ మీరు ఇచ్చినటువంటి వస్తువులనే కానీ ధాన్యాన్నే కానీ ఉపయోగించుకునే సమయంలో వాళ్ళు సంతృప్తి చెందాలి. వాళ్ళ మనసులో ఎప్పుడైతే సంతృప్తి తెలియకుండా వస్తుందో అదే మీకు శుభమైన శుభఫలితం. ఆ విషయాన్ని గమనించి ఏ దానం చేసినా నాణ్యమైంది, కొంత నాణ్యమైనది ఎప్పుడు రోజు చేయం, చేసినప్పుడే సంతృప్తిగా ఇవ్వండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి. మనము ఒకరికి దానం చేస్తే మనకి ఇంకొకరు దానం చేస్తారు. ఇదంతా పై భగవంతుడు గమనిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించండి, తప్పకుండా శుభఫలితాలు సిద్ధిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ.